మళ్లీ మీరు బాబు గారు మళ్లీ మీరే రావాలని చెప్పి ఎక్కడ ఉన్నా హోర్డింగ్స్ ఉన్నాయి, వచ్చి ఏం చేస్తారండి మీరు, మళ్లీ వచ్చి ఏం చేస్తారండి మీరు? నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత అండగా ఉంటే, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు, అది మీరు మాకు ఇచ్చింది గిఫ్ట్లు. సరే వ్యక్తిగతంగా జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీని చంపేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మీ ఇద్దరికీ చెప్తున్నాను రాజమండ్రి నుంచి, పద్నాలుగేళ్ల వయసులో దేశానికి సేవ చేయడానికి, సమాజానికి అందగా సేవ చేయడానికి నేను 14 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నాను. అది ఒక మా అన్నయ్యకి తెలియదు, ఒక మా నాన్నకు తెలుసు, మా అమ్మకు తెలుసు. నేను రాజకీయాన్ని అర్థం చేసుకొని వచ్చాను. మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ అంటారు. అరే మీ కొడుకు ఏం తెలుసండి లోకేష్ గారికి? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు. మీరు అరే విశ్వనాథ మాజీ సర్పంచ్ లక్ష్మయ్య గారిని అడగండి, ఆయన చెప్తారు రాజ్యాంగం గురించి, పంచాయతీ రాజ్య వ్యవస్థ గురించి ఆయన మాట్లాడతారు. మీ అబ్బాయికి ఏం తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి? ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు. మీరు ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి. తండ్రి వారసత్వం అంటే ఏంటి? ఇంటి పేరు, తండ్రి రూపురేఖలు, తండ్రి డిఎన్ఏ, తండ్రి ఆస్తులు పాస్తులు, తండ్రి అనుభవం కొడుకు వస్తుందా? అరే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికా? మేము జనసేన మీకు మీకు అవకాశం ఉంది, మీకు